ఈ భూ ప్రపంచం మీద అందమైనవి రెండే రెండు, ఒకటి నువ్వు ఇంకొకటి నేను. నాకెంతో ఇష్టమైన అందమైన బీచ్కి వచ్చేసాను. లాస్ట్ వీడియోలో చూసుంటే నేను బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చాననే విషయం మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏం చేశాను చూడండి. కైలాసగిరికి కరెక్ట్గా కిందనున్న ఈ పార్క్ చాలా ఫేమస్. నా చిన్నప్పటి నుంచి, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి నుండి, యాక్చువల్లీ అప్పట్లో దీన్ని లవ్వర్స్ పార్క్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ వెళ్తున్నారన్నమాట. సో అందుకని నేను పిల్లలను వేసుకొని ఇక్కడికి వచ్చేసాను ఈ పార్క్కి. సో ఇక్కడ నుంచి వ్యూ చాలా అందంగా ఉంది. సో నా పిల్లలు అయితే అప్పుడప్పుడు చూడటమే కదా వైజాగ్ని. సో వైజాగ్లో ఉన్న అందాలని, వైజాగ్లో ముఖ్యమైన అందమైన ప్రదేశం అంటే బీచే. సో మొత్తం బీచ్ అంటే నాకు చాలా ప్రాణం అండి. ఎందుకో తెలీదు, నాకు స్కూల్ నుంచి అంటే చిన్న వయసు నుంచి, కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం అన్నమాట, పిచ్చి అన్నమాట. బీచ్కి వెళ్ళాలి అంటే అదొక ఇంట్రెస్ట్, అదొక సరదా, అసలు చెప్పలేనమాట. వైజాగ్ వాళ్ళకి ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. ఒకరోజు అంటే కాలేజ్లో ఉన్న టైంలోని ఇంచుమించు 10-12 ఏళ్ళ కిందట నేను బీచ్లోని అంటే సముద్రంలో వెళ్ళిపోవలసిన దాన్ని బతికి మీ ముందున ఈ వీడియో చేస్తున్నాను అంటే బీచ్ నాకు ఇచ్చిన అదృష్టం అని అనుకోవాలి. సో సముద్రంలో దిగడానికి ప్రయత్నించిన మా ఫ్రెండ్స్ అందరూ లోపలికి కాస్త కొట్టుకుపోయామండి. సో మిగతా ఫ్రెండ్స్ పట్టుకొని లాగితే బయటకు వచ్చాం అనమాట. అదొక అంటే మర్చిపోలేని సిచ్యువేషన్ నా లైఫ్లోని. సో ఇప్పుడు ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది, చెప్తున్నాను. సో భలే అప్పట్లో కూడా చాలా సరదాగా ఉండేదన్నమాట. ఫ్రెండ్స్ అందరూ కలిసి కాలేజ్ ఎగ్గొట్టి ఇలా బీచ్కి వచ్చి కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో అబద్ధాలు చెప్పి భలే ఉండేదిలేండి. వావ్, దొరికిపోయాను. నా మరదలు అంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కిందకి వెళ్దాం వదిన అనింది. అసలు ఆ మెట్లు ఉన్నాయి చూడండి, తిరుపతి మెట్లు కూడా అన్నుండవు అనమాట. అన్ని మెట్లు ఉన్నాయి, మొత్తానికి కష్టపడి కిందకి దిగాము. సముద్రం దగ్గరికి, ఈ రాళ్ళ దగ్గరికి వద్దామని అనుకుంటే ఈలోగా చాలామంది జనాలు ఉన్నారు. అంతేకాక ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయండి. అంటే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ, లేకపోతే లవ్ ప్రపోజల్ ఫోటోషూట్స్ కానీ, ఏవేవో జరుగుతున్నాయన్నమాట. సో అక్కడ ఇంచుమించు 10 మందికి ఫోటోషూట్స్ జరుగుతున్నాయన్నమాట. అంటే ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ ఆ రాళ్ళు గ్రీనిష్నెస్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా, కొంచెం చిన్న చేపలు ఉన్నాయి. అంటే ఆ రాళ్ళు మధ్యలో అనమాట కొంచెం వాటర్ స్టాగ్నెంట్ అయ్యి అక్కడ చిన్న బుజ్జి చేపలు ఉన్నాయి. అదిగో అందమైన సముద్రం, అసలు ఎంత బాగుందో చూడండి. అసలు చాలా అంటే నాకు ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది అనమాట, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. యాక్చువల్లీ పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇలా సీ దగ్గరికి వెళ్ళడం, అంటే సీ లోపలికి వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. చూసారా, వీళ్ళు వేరే బ్యాచ్ అనమాట. పాపం అంతమంది ముందు వీళ్ళు ఫొటోస్ తీస్తూ ఉంటే వీళ్ళు అలా పోజులు ఇస్తూ ఎంతో అంటే ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయిపోయారు. సో ఈలోగా మా పిల్లలకి ఇంకా హార్స్ దొరికింది అనమాట. హార్స్ అని మొదలుపెట్టారు. చూడండి, వీళ్ళిద్దరు రాజు రాణిలాగా ఎంత ముద్దుగా ఉన్నారు కదా. నా చిన్న కొడుకు, మా తమ్ముడు వాళ్ళ కూతురు అనమాట.
సో బావ మరదలు ఇద్దరు హార్స్ ఎక్కారు. వాళ్ళు ఎంత సంతోషం అయిపోతున్నారంటే చిన్న ఈ రైమ్స్ వస్తాయి కదా, రాజు ఎక్కే రంగుల గుర్రం, రాణి ఎక్కే చీల గుర్రం అని, అవన్నీ ఏవో వాళ్ళు గుర్తొచ్చేస్తున్నాయి అనమాట. వాళ్ళు పాడేసుకుంటున్నారు వచ్చి రాని భాషలో. వీడు చూసారా ఎలా అప్సెట్ అయిపోయాడో, వాళ్ళు ఇద్దరిని ఎక్కించారు నన్ను ఎక్కించలేదు అని చెప్పి. ఒక్క నిమిషం ఆగరా ఎక్కేద్దు కానీ, ఇదిగో మొత్తానికి ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత వాడికి చాలా భయం వేసింది అనమాట. అతను ఉంటారు కదా హార్స్ పట్టుకున్న అతను, అతను చేయబట్టేసుకొని గట్టిగాను ఇంకా వెళ్ళాడు. ఈలోగా నేను నా సెల్ఫ్ టైం అంటే మీ టైంని ఎంటర్టైన్ అవుతున్నాను. సో ఈ హార్స్ వెళ్ళే దారిలో ఇదిగోండి, ఇది చూసారు కదా, ఇది ఎప్పుడో పాడైపోయిన బోట్ అనమాట. సారీ, బోటో షిప్ ఏదో, మొత్తానికి కొంచెం పెద్దగానే ఉంది. దాన్ని అక్కడ పెట్టారు కొంచెం డెకరేటివ్గా. సో అలా చూస్తూ చూస్తూనే చీకటి పడిపోయింది. అసలు చీకట్లో ఆ లైటింగ్స్లో సముద్రం అందాన్ని చూడండి, అసలు ఎంత బాగుందో. ఇలా నేను వెలుగున్నప్పుడు వెలుగు లేనప్పుడు చూడడము చాలా కాలం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కూర్చొని చూస్తూనే ఉన్నాను అనమాట. ఈ బాధ అంతా అంటే నేను ఇలా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఈ బాధ అంతా వైజాగ్లో పుట్టి పెరిగి వైజాగ్ని వదిలేసి వేరే ఊర్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మళ్ళీ వచ్చి వైజాగ్లో కూర్చుంటే అదేదో అంటే ఒక ఎగ్జైట్మెంట్, నాస్టాలజిక్ అయిపోతాం అనమాట. సో ప్రస్తుతానికి నేను ఆ స్టేజ్లోనే ఉన్నాను. సో మొత్తానికి నేను ఇక్కడున్నాను తెన్నటి పార్క్లో. సో ఈ వ్యూ అంతా తెన్నటి పార్క్ దగ్గర. సో ఇంతేనండి వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ ఛాన్.